பார்த்து ஒரு தனி நாயகன் மூவுலகுக்கு உரிய கட்டியேத்தேனை அமுதேனன் பாலை கனியை கரும்பு தன்னை மட்டகவிழ் தன் நம் துழாய் முடியானை வணங்கி அவன் திரத்தப்பட்ட பெண்ணை இரையாகினும் யான் என் மனத்து பறிவு இளனே ஆழ்வார் திருவடிகளே சரணம். ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாம் ஞானஜனகம் திந்த்ரிணீ மூலசம்ஸ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஷ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. திராவிட பாஷலோ வேதாந்தமுலனிட்டினி సామవేద సారముగా ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్ సారమైనటువంటి తిరువాళ్ళమొళి అనేటువంటి 1000 పాశుర ప్రబంధములుగా మనకు అనుగ్రహించినటువంటి మహనీయులు నమ్మాళ్ళవార్లు 3వ శతకంలోని 4వ దశకంలో భగవద్ విభూతి యోగాన్ని అనుభవించారు. అదే 3వ శతకంలోని 10వ దశకంలో ఆయన భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఈ లోకములన్నింటినీ కాపాడడానికై మన అందరి ముందు పరమ సులభమైనటువంటి కృష్ణావతారధారి అయి వచ్చి నిరతిశయమైనటువంటి భోగములు కలిగినటువంటి ఆయన మన అందరి కొరకు ఈ లోకములలో మనుష్య సజాతీయుడిగా వచ్చి మనందరికీ కంటికి విషయమై మనంతా దర్శించేందుకు విషయమై ఉండి మనల్ని ఎంతో ఉద్ధరించాడు. అలాంటి స్వామిని కీర్తించగలిగినటువంటి ఆయన్ని స్తోత్రం చేయగలిగినటువంటి భాగ్యం నాకు కలిగింది, కనుక నాకేమి కొరత ఉన్నది అని ప్రారంభించి ఈ 10 పాశురములలో ఈ 10వ దశకంలోని 10 పాశురములలో తనకు కలిగినటువంటి భాగ్యానికి ప్రీతిని పొందుతూ ఉన్నారు. అలాంటి ఈ పాశురాన్ని 3వ పాశురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. ముట్టిల్ பல் போகத்தொருதனி நாயகன் மூலஹுக்குரிய கட்டியைத்தேனை அமுதை நன்பாலை கனியை கரும்பு தன்னை மட்டவிழ் தன்னந்துழாய் முடியானை வணங்கி அவந்திரத்து பட்டபின் யானென் மனத்து பரிவிலனே. நா மனசுலோ யானென் மனத்து பரிவிலனே. నా మనస్సులో ఏమాత్రము కష్టమనేటువంటిది లేదు. నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను. కారణమేమిటంటే పరమభోగ్యభూతుడైనటువంటి భగవంతుణ్ణి స్తోత్రం చేసే గొప్ప మనస్సు నాకు ఏర్పడింది. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు పరమభోగ్యభూతుడు, నిత్యసిద్ధ అనంత భోగనాయ్, అసంఖ్యేయ భోగనాయ్, నిత్యసిద్ధము ఎల్లప్పుడూ ఉండేటువంటి అసంఖ్యేయ భోగనాయ్, అసంఖ్యేయములైనటువంటి భోగములు కలిగినటువంటి వాడు నిత్యసిద్ధ అసంఖ్యేయ భోగనాయ్, నిరస్త సమాభ్యధికనాయ్, తనతో సమానమైనటువంటి వారు తనకంటే ఎక్కువైనటువంటి వారు లేదు, నిరస్త సమ అభ్యధికుడు అన్నమాట, తనతో సములు కానీ తనకంటే గొప్పవారు కానీ లేనటువంటి వాడు భోగమునందు కానీ ఐశ్వర్యమునందు కానీ. సర్వేశ్వరణా ఇరుందవైత్ ఆయన సర్వే మనుష్యలోకంలో ఉండేటువంటి వారందరితో మనుష్య సజాతీయుడుగా వసుదేవ గ్రహంలో అవతరించి సర్వలోకమునకు కూడా అన్ని లోకములకు కూడా, అంటే ఆయన ఈ లోకంలో అవతరించినా
అన్ని లోకముల వారు ఆనందించే విధమైనటువంటి గొప్ప లీలలను చేష్టలను కలిగి ఉండి ఉండేటువంటి స్వామిని ఎంబెరుమానై వణంగి అలాంటి స్వామిని నేను చేరి ఆయన్ను ఆశ్రయించి యానెన్ మనత్తు పరివిలని నాకు ఎటువంటి దుఃఖము లేకుండా ఉన్నాను అని ఈ పాశురం ద్వారా మనకు నమాజ్ వారు తెలియపరుస్తున్నారు. ఆ పాశుర అర్థాన్ని చూద్దాం. మూవలహక్కురియ ముట్టిల్ ముట్టిల్ పల్పోహత్తొరి నాయహన్ మూలహక్కురియా మూలహక్కురియా. స్వామి ఆయన ఎవరికి స్వామి అంటే కృష్ణుడుగా అవతరించినటువంటి ఆయన కేవలం ఈ లోకంలోని వారికి మాత్రమే స్వామిగా ఉన్నాడా అనంటే కాదండి. మూలహక్కురియ తని నాయకన్, ఈ మూడు లోకములకు కూడా ఆయన నాయకుడుగానే ఉంటాడు. స్వామి తనకుండేటువంటి ఐశ్వర్యము వైభవము అంతటినీ కూడా ఈ మనుష్య సజాతీయంగా చేస్తున్నాడనమాట. నిత్య లీలా విభూతులకి రెండిటికీ ఆయనే నాయకుడు. అలా నిత్య విభూతిలో ఉండేటువంటి స్వామి ఈ లీలా విభూతిలో అవతరించినప్పుడు కూడా తన యొక్క పరమైశ్వర్యంతో తనకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి స్వరూపంతోనే ఈ లోకంలో ఆయన అవతరిస్తాడు అని మనకు పురాణములు తెలియపరుస్తున్నాయి. కనుకనే ఆయన అవతరించినా రాముడుగా అవతరించినా కృష్ణుడుగా అవతరించినా ఆయన పితాపుత్రేణ పితృమాన్ యోనియోనవు అని వేదం కూడా చెబుతోంది. పితాపుత్రేణ పితృమాన్ యోనియోనవు నావేదవిన్మనుతే బృహంతం. ఆ స్వామి నావేదవిన్మనుతే బృహంతం, ఆయన పరమాత్మ బ్రహ్మ. ఆ బ్రహ్మ అయినటువంటి వాడు ఈ లోకంలో అవతరించాడు అని తెలుసుకునేటువంటి వాడు ఎవడంటే వేదవేత్త. వేదవేత్తలు మాత్రమే భగవంతుని యొక్క అవతార రహస్యాన్ని గుర్తించగలరు. అవేదవిన్మనుతే నా అవేదవిన్మనుతే, వేదములను వేదాంతములను తెలియనటువంటి వారు భగవంతుడు ఎలా అవతరించాడు అని మనల్ని ప్రశ్నిస్తారు. ఆయన కూడా పుట్టుతాడా, ఈ లోకములన్నిటి పుట్టించినవాడు మళ్ళీ ఆయన కూడా ఎలా పుడతాడు అని అంటారు. కానీ భగవంతుడుట పితాపుత్రేణ పితృమాన్ యోనియోనవు, యోనియోనవు ప్రతి జన్మమునందు ప్రతి అవతారమునందు కూడా భగవంతుడు పుత్రేణ పితృమాన్ తన యొక్క కొడుకునే తండ్రిగా చేసుకుంటాట, తన బిడ్డనే తండ్రిగా చేసుకుంటాట భగవంతుడు. ఎట్లా తన బిడ్డను తండ్రిగా చేసుకోవడం ఏమిటి అనంటే మనకు రామావతారంలో చెప్తారు, భగవంతుడు శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజును తన తండ్రిగా ఆయన ఎంచుకున్నాడట. అందరూ ఆయన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఆ పుత్రకామేష్టి యాగ సందర్భంలో దేవతలందరూ కూడా ఆ యాగం దగ్గరికి వచ్చి ఆ హవిస్సులు పుచ్చుకోవడానికి అందరూ కూడా అక్కడ సిద్ధమై ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా ఆవిరాసీత్ అక్కడ విష్ణుమూర్తి ఆవిర్భవించాడట. దేవతలందరూ ఆయన ప్రార్థించారు, ఓ స్వామి నీవు ఈ లోకంలో ఈ దశరథ మహారాజుకు కుమారుడిగా అవతరించి మమ్మల్ని అందరినీ రక్షించవలసిందే అని. ఆ దేవతలు ప్రార్థన విని తాను దశరథ మహారాజును తన తండ్రిగా ఆయన భావించుకున్నాడు సంకల్పించాడు అని. భగవంతుడు తన సంకల్పం వల్లనే తను ఎవరికి అవతరించాలో ఎవరిని తండ్రిగా స్వీకరించాలో స్వీకరించి తన స్వతంత్రంగా వచ్చాడు కనుక ఆయన పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యంతోనే దశరథ పుత్రుడుగా అవతరించాడు. కనుకనే దశరథ మహారాజు కూడా ఆ స్వామిని ఇక్కడ నమ్మాళ్వార్లు చెప్పినట్టుగా ముట్టిల్ పల్ పోహత్తొరు తని నాయకన్ మూవులహుక్కురియ నాయకన్, ఈ మూడు లోకములకు తగినటువంటి నాయకులు ఆయన, అనేకమైనటువంటి భోగములు కలిగినటువంటి నాయకుడు ఆయన అని ఎలాగైతే నమ్మాళ్వార్లు ఇక్కడ అభివర్ణించారో అదేవిధంగా దశరథ మహారాజు కూడా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపేటువంటి సమయంలో అక్కడ అందరూ కూడా అందరు పెద్ద సభ జరుగుతున్నది. ఆ సభలో అందరూ రాజులని ప్రజల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు. వారందరి ముందు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుని చేస్తాను అని దశరథుడు ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు అక్కడ ఉండేటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతానమ్మని, ఓ మహారాజా మాకు చాలా సంతోషకరమైనటువంటి వార్తను మీరు వినిపించారు, త్వరలో రామచంద్రమూర్తిని మీరు పట్టాభిషిక్తుణ్ణి చేస్తే ఆయన పెద్ద భద్రగజం మీద ఊరేగుతూ ఈ వీధుల్లో సంచరిస్తూ ఉంటే ఆయన్ని చూడాలి అని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. మేమంతా కూడా ఇచ్ఛామోహి మహాబాహుం రామం, ఇచ్ఛామోహి మహాబాహుం, మహాబాహు అయినటువంటి రామచంద్రమూర్తిని గజేన మహతాయాంతం ఆ ఏనుగు మీద ఆయన ఊరేగుతుండగా చూద్దామని మేమంతా కూడా భావిస్తున్నాము అని అంటారు. అంటే అప్పుడు ఆయన దశరథ మహారాజు, నేను ఏదైతే కోరుతున్నానో అదే ప్రజలందరికీ కూడా ఇష్టంగా ఉంది,
కనుక రామచంద్రమూర్తిని నేను పట్టాభిషిక్తుని చేస్తాను అనుకుంటూ ఆయన చెప్పినటువంటి మాటల్లో అనురూప సవైనాథః లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజః త్రైలోక్యమపి నాథేన ఏనస్యాన్నాథవత్తరం. ఈ అయోధ్యా నగరాన్ని పరిపాలించడానికి కాదు, ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని పరిపాలించడానికి అనురూప సవైనాథః, ఆయనే అనురూపమైనటువంటి నాథుడు. ఎందుకు లక్ష్మణాగ్రజః, లక్ష్మణునికి అన్నగా ఉన్నటువంటి ఈ లక్ష్మీవాన్, లక్ష్మీవాన్ అనేటువంటి ఆ పేరులోనే అక్కడ వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా వర్ణించారు. దశరథ మహారాజు నోటి నుండి వచ్చినటువంటి మాట అది లక్ష్మీవాన్. రామచంద్రుడు ఎవరంటే లక్ష్మీవాన్, లక్ష్మిని కలిగినటువంటి వాడు, అంటే లక్ష్మీపతి అన్నమాట. అక్కడ ఆ లక్ష్మీపతిగా ఉన్నటువంటి ఈయనే అనురూప సవైనాథః, ఈయనే ఈ భూమండలాన్ని పరిపాలించదగినటువంటి వాడు. త్రైలోక్యమపి నాథేన ఏనస్యాన్నాథవత్తరం, కేవలం ఈ భూమండలాన్ని పరిపాలించడానికి మాత్రమే రాముడు యోగ్యుడని కాదు, త్రైలోక్యమపి నాథేన ఈ మూడు లోకాలను పరిపాలించడానికి రాముడు తగినటువంటి వాడు. రాముడు కేవలం భూమండలాన్ని పరిపాలించడానికి కాదు, త్రైలోక్యమపి మూడు లోకములను పరిపాలించడానికి ఈయన యోగ్యుడు రామచంద్రమూర్తి. అనేన శ్రేయసా సద్యః సంయోజ్య ఏవమిమాం మహీం గతక్లేశో భవిష్యామి సుతే తస్మిన్ నివేశ్యవై. నేను అట్లాంటి అనురూపుడైనటువంటి ఈ మూడు లోకములను పరిపాలించదగినటువంటి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కాపాడగలిగినటువంటి రామచంద్రునికి ఈ భూమండలాన్నంతా అప్పజెప్పి ఆయన్ని పట్టాభిషిక్తుని చేసి గతక్లేశో భవిష్యామి, ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉంటాను అని అనుకున్నాడు దశరథ మహారాజు. అంటే దశరథ మహారాజుకి రాముడెవరో తెలియకపోయినా రాముడు తన కుమారుడు మాత్రమే అనుకున్నప్పటికీ రామునిలో ఉండేటువంటి భగవంతునికి సంబంధించినటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా గుర్తించినటువంటి దశరథ మహారాజు. కేవలం దశరథుడే కాదు, అయోధ్యలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చెప్తారు దశరథ మహారాజుతో, ఓ దశరథ మహారాజా, నీ పుత్రుడు బహవో నృప కళ్యాణ గుణాః పుత్రస్య సంతితే, నీ కుమారుడికి చాలా కళ్యాణ గుణాలున్నాయి, అన్నీ మంచి గుణాలే, ఆయన దగ్గర ఎటువంటి చెడ్డ గుణమూ లేదు, అంత మంచివాడిని ఈ లోకంలో మనం చూడలేం, అలాంటి వాడు రాజుగా ఉంటే ఆయన పరిపాలనలో మెలగాలి అని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము అని ఆ అయోధ్యలో ఉండేటువంటి ప్రజలందరూ చెప్పినప్పుడు, ఆ ప్రజలకే రాముడు చాలా గొప్పవాడు అని గుర్తింపు కలిగినప్పుడు దశరథ మహారాజు కూడా తన పిల్లవాడైనటువంటి తన కుమారుడైనటువంటి రాముని యందు తనకు తెలియకనే త్రైలోక్యనాథత్వాన్ని భావించాడు ఆయన. అలాంటిది మహాభక్తులైనటువంటి నమ్మాళ్ళవార్ల విషయం ఏం చెప్పాలి. కనుకనే నమ్మాళ్ళవార్లు ముట్టిల్ పల్పోహత్తొరితని నాయకన్ మూవులహు కురియ, ఈ మూడు లోకములకు తగినటువంటి మూవులహు కురియ, ఈ మూడు లోకములకు తగినటువంటి ముట్టిల్ పల్పోహత్తరుదని నాయకన్, అనేకమైనటువంటి భోగములు కలిగినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఒరు తని నాయకన్, ఒక అద్వితీయమైనటువంటి నాయకన్, నాయకుడు ఆయన, నాథుడు అనమాట. ఇక్కడ బ్రహ్మరుద్రాదులు కూడా నాయకులే, అందుకని ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్తూ బ్రహ్మరుద్రాదులు నాయకులైతే అవచ్చు, ఈయన తని నాయకన్, తని నాయకన్ అంటే అద్వితీయమైనటువంటి నాయకుడు, అంటే అది ఇలాంటి నాయకుడు లేడు. బ్రహ్మరుద్రాదులు పరిపాలకులే, బ్రహ్మరుద్రాదులను కూడా పరిపాలించేటువంటి గొప్ప శాసించేటువంటి శక్తి కలిగిన వాడు కనుక ముట్టిల్ పల్పోహ తొరుతని నాయకన్, ఎటువంటి విచ్ఛేదము లేనటువంటి అద్వితీయమైనటువంటి నాయకుడు ఈయన. అలాంటి వాడు తని నాయకన్ నన్ కట్టి అయి, అలాంటి స్వామి అంత నాథుడైనా ఆయన దగ్గర అంత పరత్వం ఉన్నా మనందరికీ సులభంగా లభించేటువంటి పరమ భోగ్యభూతుడు భగవంతుడు. అంత గొప్పవాడైనా ఆయన్ను మనం ధ్యానిస్తూ ఉంటే, ఆయనకు సంబంధించినటువంటి కళ్యాణ గుణములను మనం నెమరు వేస్తూ ఉంటే, చింతిస్తూ ఉంటే మనందరికీ కూడా గొప్ప అనుభవం, గొప్ప ఆనందం, అమృతమయమైనటువంటి ఆనందం కలుగుతుంది. అలాంటి అమృతత్వం అనేటువంటిది ఆయనలో ఉన్నది అనేటువంటిది తర్వాత చెప్తున్నారు. తని నాయకన్ మూలహు కురియ కట్టి అయి, మూడు లోకములకు నాయకుడైనటువంటి ఆ స్వామి కట్టి అయి గొప్ప రసఘనమైనటువంటి కలకండలాగా తీయనైనటువంటి వాడు ఆయన. కలకండ ఏ విధంగా భోగ్యభూతంగా ఉంటుందో ఆ స్వామి యొక్క నామాన్ని ఉచ్చరించినా, ఆ స్వామిని ధ్యానించినా, స్వామిని తలచుకున్నా మనకు ఒక చెరకుగడ్డ గడ్డ కడితే ఏ విధంగా ఒక కలకండలాగా అవుతుందో అలా కలకండ వంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు, రుచికరమైనటువంటి వాడు కట్టి అయి తేనై.
అదే గడ్డ అంటే ఆ కలకండ అంటే గట్టిగా ఉంటుంది, ఆ గట్టితనం లేని తీయదనం కలిగినటువంటిది తేనె, దానికంటే గొప్పది అనమాట. అంటే గడ్డగా ఉండి తీయగా ఉండేటువంటిది అనుభవానికి యోగ్యం, దానికంటే అది చాలా కఠినంగా ఉంటుందండి. కాఠిన్యం లేకుండా చాలా సుకుమారంగా చల్లగా ఉండాలి అని అంటే తేనై, అంటే పలచగా ఉండేటువంటి ఒక తేనె వలె ఉంటాడు. అముదై ఆ కలకండ తేనె కంటే కూడా విచిత్రమైనటువంటి ఒక అమృతం, చావు లేకుండా చేసేటువంటి అముదై. నన్ పాలై గొప్ప మంచి పాలవలే ఉంటాడు. కనియై కరుంబు తన్నై ఒక పండువలే ఉంటాడు. అలాంటి కరుంబు తన్నై మట్టవి తండంతుడాయిముడియానై వణంగి అవంతిరత్తు, ఇలాంటి భోగ్యభూతుడైనటువంటి వాడు, తులసీ మాలికలను కిరీటమునందు ధరించినటువంటి వాడు, అలా తులసీ మాలిక కిరీటధారి అయినటువంటి ఆ పరమాత్మను అవంతిరత్తు పట్టభిన్నై, ఆయనకు శేషభూతుడైన తర్వాత ఇరయాహిలం యానెన్ మనత్తు పరివిలనే, ఒక్క క్షణము కూడా నా మనస్సులో క్లేశం అనేటువంటిది లేదు. ఆ స్వామిని తలుచుకుంటూ తలుచుకుంటూనే నాకు గొప్ప ఆనందం కలుగుతుంది. మనస్సుకు సంబంధించినటువంటి ఎటువంటి క్లేశము లేకుండా ఉన్నాను అని భగవంతుని యొక్క భోగ్యభూతత్వాన్ని అనుభవించి ఇలాంటి భాగ్యం నాకు కలిగింది కదా అని ఆయన ఆనందపడుతూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. முட்டையில் பல் போகத்து ஒரு தனி நாயகன், மூவுலகுக்கு உரிய கட்டியே தேனை அமுதேனன் பாலை கனியை கரும்பு தன்னை மட்டகவிழ் தன்னம் துழாய் முடியானை வணங்கி அவன் திரத்தப்பட்ட பெண்ணை இதையாகினும் என் மனத்து பரிவு இளனே ஆழ்வார் திருவடிகளே.